అయ్యా చంద్రబాబు నాయుడు గారు 110,000 రూపాయలు బాకీ ఉండవు మాకు. ఇంత అన్యాయం అయ్యా నువ్వు చేసేది. కానీ ఏమంటాడో తెలుసా, కానీ ఏమంటున్నాడో తెలుసా, ఈ మధ్య ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఈయనకు అలవాటు అయిపోయింది. ఏమంటున్నాడో తెలుసా, నిరుద్యోగ భృతి ఇచ్చేశాడంట. యువకులందరూ కేరింతలు కొడతా ఉన్నారట, యువకులందరికీ ఉద్యోగాలు వచ్చేసాయట. చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలు ఇవన్నీ ఎన్నికలకు కేవలం 3 నెలలు ముందుండగా ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు, 2,000 నిరుద్యోగ భృతి కాస్త 1,000 చేస్తాడు. రాష్ట్రంలో 1,72,00,000 ఇల్లులు ఉంటే ఆ 1,72,00,000 ఇల్లును కాస్త 3 లక్షలకు తగ్గించేస్తాడు. ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తాడు ఆ 1,000 రూపాయల పథకం. నిజంగా ఇంతకన్నా మోసం చేసే వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరూ ఇవ్వలేదు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా, బాబు వచ్చాడు ఉన్న ఉద్యోగాలను ఊస్టింగ్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గృహ నిర్మాణ శాఖలో 3,500 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు గోవింద. ఈ పెద్ద మంచి హయాంలో గోపాలమిత్రులకు సంబంధించి 1,000 మంది ఉద్యోగాలు గోవింద. ఈ పెద్ద మంచి హయాంలో 4,500 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు గోవింద. ఈ పెద్ద మంచి హయాంలో 800 మంది ఆయుష్ ఉద్యోగస్తు ఉద్యోగాలు గోవింద. ఈ పెద్ద మంచి హయాంలో సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవింద. ఈ పెద్ద మంచి హయాంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పిల్లలకు భోజనం పెట్టే 85,000 మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవింద. ఈ పెద్ద మనిషి హయాంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్షరాల 2,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. రాష్ట్రం విడగొట్టేటప్పుడు 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండాలి, భర్తీ చేయండి అని చెప్పి విడగొట్టేటప్పుడు చెప్పారు. ఇవాళ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ సంఖ్య కూడా కలుపుకుంటే అవి 240,000 ఉద్యోగాలకు ఎగబాకాయి. 240,000 ఉద్యోగాలలో కనీసం ఒకటంటే ఒకటన్న భర్తీ చేశాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా.